नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल जर्नी विद साई आल टिप्स। रोजू कूडा अंडी मन चैनल मन वराहियम्म वारी गुरिंचि तेलुसुकुंटू उन्नामु, एन्नो पूजलु परिहारालु चेस्तू उन्नामंडी। इंका ई रोजु चूडबोये वीडियो एंटी अंटे अंडी, ई रोजु गुरुवारं, मनकि चाला शक्तिवंतमैन रोजु। गुरुबलान्नि मनं पेंपोंदिंचुकोवडानिकि अंटे अंडी, गुरुबलं पेरगडं अंटे एंटंडी, मनकि आर्थिक इब्बंदुलन्नी कूडा तग्गालि अंटे आ गुरु भगवान् आशीर्वादं अनेदि मनकि उंडालि। अटुवंटि गुरुबलं बलं पेंपोंदिंचुकोवडानिकि ई रोजु मनं प्रपंचंतो कनुक मात्लाडुतू ఒక చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే చాలా వరకు కూడా శక్తివంతమైన రోజండి ఈ రోజు। మనం మన కష్టాల నుంచి బయటపడడం కాకుండా మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు, డబ్బు గురించి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరడానికి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజండి। ఎందువల్లనంటే మనకి ఈ రోజు 22వ తారీఖు, 2024వ సంవత్సరం అండి। మనకి ప్రతి దాంట్లో కూడా అంటే డేట్ లో కూడా 2 వస్తుంది, మధ్యలో మనకి నెలలో కూడా 2 అనే సంఖ్య కనిపిస్తుంది, సంవత్సరంలో కూడా మనకి 2 అనే రూళ్ళు అనేవి కనిపిస్తున్నాయండి। అంటే మనకి ఎప్పుడు కూడా 222 అనే ఒక ఏంజెల్ నెంబర్ గురించి నిన్న చూసాం మనం, అలాంటిది ఈ రోజు మనకి ఈ రోజు రాత్రి లోపు అంటే అండి 12 గంటల లోపు చేయవలసిన ఒక చిన్న పరిహారాన్ని ఈ రోజు చూడబోతున్నామండి। ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి। సాధారణంగా అండి మీరందరూ కూడా చూడడం మట్టుకే కాకుండా, మీరు ప్రయోజనం పొందడం మట్టుకే కాకుండా, మేము చేసామక్క మాకు మంచి జరిగింది అని ఎంతో మందికి తెలియజేస్తున్నారండి। ఇలాంటి మనసు ఎంతో మందికి రాదండి। ఎందువల్ల చెబుతున్నాను అంటే మనకి రాను రాను సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతున్నారు అని అంటే వాళ్ళకి మన వీడియోస్ నచ్చుతున్నాయి, అమ్మవారి మీద నమ్మకం అనేది పెరుగుతుంది, వాళ్ళు వీడియోస్ చూసి చేసుకోగలుగుతున్నారు అని అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి సంతోషంగా అనిపిస్తుందండి। అటువంటి పుణ్యం అనేది మీ అందరికీ దక్కుతుంది। ఇంకా ఈ రోజు చేయవలసిన పరిహారం ఏంటో చూద్దాం। సాధారణంగా 222 అనే ఒక ఏంజెల్ నెంబర్ ని మనం పదే పదే చూస్తూ ఉంటామండి ఎక్కడైనా సరే, అంటే ఒక డిజిటల్ టైం అనేది మనం ఈ రోజు చూడగలుగుతున్నామనంటే 2 గంటలు 22 నిమిషాలని కానీ ఇలాగ డిజిటల్ టైమింగ్స్ మనం చూడగలుగుతాం, లేదంటే కనుక 222 అనే ఒక ఏంజెల్ నెంబర్ ని మనం పదే పదే చూస్తూ ఉంటాం। 222 అంటే ఎంతండి, కూడితే 6 వస్తుంది, శుక్ర భగవానికి సంబంధించిన ఒక నెంబర్, అది చాలా శక్తివంతమైన ఒక నెంబర్ అండి। అది మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక బండి మీద టూ వీలర్లో కానీ లేదంటే ఒక బిల్ నెంబర్లో కానీ ఏదైనా సరే ఎవరైనా సరే మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కన ఒక టూ వీలర్లో కానీ సడన్గా కనిపిస్తూ ఉంటాయండి। అది ఈ రోజు కనపడితే ఈరోజు చాలా పర్టికులర్ శక్తివంతమైన ఒక మెగా ఆఫర్ లాంటిదండి ఈరోజు మనకి ఆ 222 అనే నెంబర్కి 6 అనే శుక్ర భగవానుడు తోడైతే కనుక ప్రపంచంతో మనం ఇలా అడిగితే చాలా వరకు కూడా అనుకున్న కోరిక ఏదైతే ఉందో నిజంగా నెరవేరుతుందండి। అది ఎలా చేయాలి అని ఈరోజు చూద్దాం। ఇంకా ఈరోజు రాత్రిలోపండి మీరందరూ కూడా అండి ఒక 2 రూపాయల కాయిన్ అనేది మటుకు ఉంటే చాలండి మీ దగ్గర, ఒక 2 రూపాయల కాయిన్తో। ఎందుకు 2 రూపాయల కాయిన్ అని అంటున్నాము, 2 అనే సంఖ్యకి ఈరోజు ప్రత్యేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఒకే ఒక 2 రూపాయల కాయిన్ని మీ దగ్గర చేతిలో పెట్టుకోండి ఫ్రెండ్స్। ఎవరైనా సరే ఎక్కడున్నా సరే, అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా సరే, చాలామంది కూడా అండి మేము దుబాయ్లో ఉంటున్నాము, యుఎస్ఏలో ఉంటున్నాము, శ్రీలంకలో ఉంటున్నామని ఎక్కడ వాళ్ళు చూస్తున్నారు మన వీడియోస్ అని అంటే చాలా అద్భుతం అని అనిపిస్తుందండి। ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదమే అనమాట। అలాంటి వాళ్ళు మీరు ఫారెన్లో ఉన్న వాళ్ళైతే మీకు అక్కడ లెక్క ప్రకారం 2 రూపాయల కాయిన్ అనేది ఎలా ఈక్వల్గా ఉంటుందో అలా చేసుకోండి ఫ్రెండ్స్। అలా హాస్టల్లో ఉన్న పిల్లలకి కూడా ఈరోజు చేయగలిగే ఈజీ అయిన పరిహారం అండి ఇది। అలాంటి ఒక 2 రూపాయల కాయిన్ని మీరు అరచేతిలో పెట్టుకొని నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని చూపిస్తానండి, ఆ మంత్రాన్ని మీరు ఒక 22 సార్లు మనం రాసుకోవాలండి। ఈ మంత్రాన్ని నిజంగా అండి గురుబలాన్ని పెంపొందించుకోవడానికి అమ్మవారి ఆశీస్సులతో మనం చేయబోయే అంటే ప్రపంచాన్ని అడుగుతూ ప్రపంచంతో ఎప్పుడూ కూడా మనం మాట్లాడాలండి। ఎవరితో అయినా సరే మనం మనసు విప్పి మాట్లాడితేనే ఎవరైనా సరే మనకి ఇవ్వగలుగుతారు, మనకు అన్న తల్లి అయినా సరే మన నోరు విప్పి అడిగితేనే మనకు అన్నం పెడుతుందన్నమాట। అందువల్ల మనం అడగాలి, ప్రపంచాన్ని అడగాలి, 2 రూపాయల కాయిన్ని మన చేతిలో పెట్టుకొని అమ్మా నాకు ఈ కష్టం ఉంది ఈ రోజున, నన్ను నాకు ఈ కష్టం నుంచి బయటపడే అని చెప్పి అడుగుతూ అరచేతిలో పెట్టుకొని చక్కగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని 22 సార్లు మీరు అనుకోగలిగినా, లేదంటే కనుక అనుకోవటం కంటే రాయటం చాలా ఎక్కువ శక్తి ఉంటుందండి। రాయటం అంటే ఎలా రాయాలి, ఆల్రెడీ కూడా మనం ఒక నోట్బుక్ను పెట్టుకున్నాము, ఆ నోట్బుక్లో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని నిజంగా గురుబలం మనకు పెరగాలి అని అంటే కనుక గురువారం నాడు ఈరోజు నిజంగా మనకి చాలా బాగా కలిసి వస్తుందండి। అందువల్ల ఆ మంత్రాన్ని మీరు ఒక 22 సార్లు అనుకుంటూ రాయగలిగితే
మీ మనసులో మీ కష్టాన్ని 2 రూపాయల కాయిన్ని ఫస్ట్ చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. లేదక్క నాకు నేను రాయగలను అని అనుకున్న వాళ్ళు ఒక బుక్ తీసుకొని మీరు 22 సార్లు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రాసేసి అప్పుడు ఆ 2 రూపాయల కాయిన్ని మీరు ఏం చేస్తారనంటే ఈ పేపర్లో పెట్టేసి పొట్లం కట్టేసేసి మీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజంగా ఎప్పుడు కూడా అండి మన పర్సులో అక్క ఎన్ని రోజులు పెట్టుకోవాలి అని అంటే కనుక అది కూడా నేను లాస్ట్లో చెప్తానండి. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అండి. గురుబలం పెరగడము అని అంటే ఆదాయం పెరగడమేనంటే ఆయన ఆశీర్వాదం మనకు ఉంటే కనుక నిజంగా మనం సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఇంకా ఆ మంత్రం ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓం గురుభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం గురుభ్యో నమః అనే ఈ మంత్రాన్ని 22 సార్లు మీరు అనుకోవడం కానీ లేదంటే కనుక రాయగలిగితే మీరు 222 అనే ఏంజల్ నెంబర్తో కూడా కలిపి ఓం గురుభ్యో నమః అని రాస్తే ప్రపంచానికి ఈ మంత్రాన్ని మనం కనెక్ట్ చేస్తూ మన కష్టాన్ని తీర్చమని భగవంతుణ్ణి అడుగుతున్నాము. గురువారం నాడు కదా అని భగవంతుణ్ణి అడుగుతున్నాము. 2 రూపాయలు కాయంతో చేస్తే మన యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. 222 అనే నెంబర్ కూడా యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఓం గురుభ్యో నమః అనే నామాన్ని రాసేటప్పుడు పైన మీరు 222 అనే నెంబర్ కూడా వేయండి. 22 సార్లు ఇలా రాయండి. పక్కనే రాసినా కూడా పర్వాలేదు. లేదక్క ఇలా రాయటం కష్టం, మేము బయట ఎక్కడ ట్రావెల్స్లో ఉన్నాము, హాస్టల్లో ఉన్నాము, మాకు రాయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు ఒక 2 రూపాయల కాయిన్ని చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని మీరు నోట్లో అయినా సరే మీరు అనుకోవచ్చు. 22 సార్లు అనుకున్న తర్వాత ఆ కాయిన్ని మీరు బయట ఎక్కడ కూడా ఖర్చు పెట్టకండి. మీ పర్సులో పెట్టుకొని అది అలాగే ఉంచుకోండి. ఒక జిప్లో పెట్టేసి అలా ఉంచేసేయండి ఫ్రెండ్స్. చాలా మంచి జరుగుతుందండి. ఒక మంచి వైబ్రేషన్ అనేది మీకు ఈరోజు 2 రూపాయలతో చేసే ప్రతి విషయానికి కూడా, 2 అనే సంఖ్యతో చేసే ప్రతి విషయానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది. అంతేకాకుండా 2 అంటే మనందరికీ తెలుసు, శ్రద్ధ సబూరి అనే మాటలకి గుర్తుగా గురువారం నాడు మనకి గురు భగవానుడైన మనకి బాబాగారు తెలియచేసిన ఒక సిద్ధాంతం అండి అది. అందువల్ల అది కూడా మనకి తోడ్పడుతుందండి. ఎప్పుడైతే నమ్మకము ఓపిక అనేది మనకి ఎక్కువగా ఉంటుందో అటువంటి సమయంలో మనం సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు. అప్పుడు నిజంగా గురు భగవానుడు కూడా దయతలిచి మన కష్టాలను తీర్చడానికి ముందుకు వస్తారండి. ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.